నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైఎస్ఆర్ జగనన్న కాలనీల గృహ నిర్మాణ కార్యక్రమంలో భాగంగా పెదరావురు లేఅవుట్ ను పరిశీలించిన శాసనసభ్యులు అన్నాపత్రి శివకుమార్. పట్టణంలో ఘనంగా హనుమత్ జయంతి వేడుకలు. బ్రాహ్మణ భవన్ కు స్థలం కేటాయించి దానిలో భవన నిర్మాణానికి కృషి చేస్తా శాసనసభ్యులు అన్నాపతుని శివకుమార్ హామీ. వైఎస్ఆర్ జగనన్న కాలనీల గృహ నిర్మాణ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం తెనాలి మండలం పెదరావురు గ్రామంలోని లేఅవుట్లను అధికారులతో కలిసి శాసనసభ్యులు అన్నాపతిని శివకుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెనాలి పట్టణానికి సంబంధించి 5 లేఅవుట్లలో నివేశన స్థలాలు పంపిణీ చేసినట్లు తెలియజేశారు. దీనిలో భాగంగా పెదరావురు లేఅవుట్లో 400 ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు అధికారులతో కలిసి పరిశీలించినట్లు వెల్లడించారు. పంపిణీ చేసిన నివేశన స్థలాలలో గృహ నిర్మాణాలకు అవసరమైన విద్యుత్, నీటి వసతులు, స్తంభాలకు LED లైట్ల ఏర్పాటు వంటి సదుపాయాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. నివేశన స్థలాన్ని కేటాయించడమే గాక దానిలో గృహ నిర్మాణం చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నామని శాసనసభ్యులు అన్నాపతిని శివకుమార్ తెలిపారు. ఈరోజు తెనాలి పట్టణానికి సంబంధించి పట్టణంలో పేదవాళ్ళందరికీ 5 లేఅవుట్లని వేయటం జరిగింది. ఈ 5 లేఅవుట్లో పెదరావురు, నేలపాడు, సిరిపురం, పెదరావురు 2, గోలీ డోక. అయితే ఈ వారంలో గ్రౌండింగ్ తెనాలి పట్టణానికి సంబంధించి సుమారు 400 హౌసెస్ని శంకుస్థాపన కార్యక్రమం బిగిన్ చేసి అలాగే కన్స్ట్రక్షన్ కూడా పూర్తి చేసే విధంగా చేయాలని ఆ పట్టణానికి సంబంధించి పెదరావురు సైడ్ని ఈరోజు పరిశీలించాను. సో ఇక్కడ ఏమేమైతే గృహ నిర్మాణం ఈ 4-5 రోజుల్లో లబ్ధిదారులందరినీ పిలిచి మాట్లాడి వాళ్ళు శంకుస్థాపన కార్యక్రమాలు ఈలోపు ప్రభుత్వం తరఫున ఈ గ్రౌండింగ్ చేస్తున్న ఏరియాని డీ గారు వీళ్ళంతా ఐడెంటిఫై చేశారు. సో దాంట్లో కరెంటు, అలాగే వాటర్ ఫెసిలిటీ అంటే బోరు, అలాగే రోడ్స్ ఆల్రెడీ వేసి ఉండడం, ఎక్కడైతే ఇంకా రోడ్స్ని అసంతృప్తిగా ఉన్నా లేదు దాన్ని సరి చేయటం ఉన్న ఈ 3 పనులని ఈ 4-5 రోజుల్లో దాటి చేసి ఈ వారంలోనే శంకుస్థాపనలు కూడా చేసి హౌసెస్ నిర్మాణం కోసం ఒకసారి చూడటానికని వచ్చాం. ఇప్పుడు తెనాలి టౌన్లో ఉన్నటువంటి 5 లేఅవుట్లో ముందుగా పెదరావులో ఉన్నటువంటి పెద్ద లేఅవుట్ ఇక్కడ ఉంది, దగ్గర ఊరికి దగ్గరగా ఉందని ఈ లేఅవుట్ని సెలెక్ట్ చేసి ఇక్కడ కూడా మనకి ఆ లబ్ధిదారులు కనీసం 400 మంది లబ్ధిదారులకి ముందు మనకి ఇచ్చినటువంటి ఈ వారంలో గ్రౌండ్ చేయమని ప్రభుత్వం ఆదేశించిన టార్గెట్ ప్రకారం కంప్లీట్ చేయడానికి సార్ పూనుకొని ఆ లిస్టులు పేర్లు కూడా తెప్పించారు. తెప్పించి కన్సర్న్ కౌన్సిలర్ ద్వారా ఆ లబ్ధిదారు అందరితో కూడా మాట్లాడి అవగాహన కలిగించి ఈ వారంలోనే వీళ్ళందరికీ కూడా ఇక్కడ బేస్మెంట్లు వేద్దామని ముందుగా స్థలం చూసి ఇక్కడ మరి మంచినీళ్ళ సదుపాయం కానీ మరి కరెంటు కానీ రోడ్లు కానీ ఎంతవరకు వచ్చినాయి, మిగిలిన ఏం చేయాలి, త్వరితగతిన ఈ 2-3 రోజుల్లో ఆ వర్క్ కంప్లీట్ చేసుకుని ఇక్కడ కూడా వర్క్ పూర్తి చేద్దామన్న ఉద్దేశంతో మరి ఈ రోజున ఇంత ఎండలో కూడా సార్ మరి బయలుదేరి వచ్చి ఈ కార్యక్రమం చూసి ఒక డెసిషన్ తీసుకున్నారు. కార్యక్రమంలో హౌసింగ్ డిఈఈ భాస్కర్రావు, మున్సిపల్ వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్, అక్కిదాసు కిరణ్, బాలరాజు, రావురి విజయ్ తదితరులు పాల్గొన్నారు. తెనాలి పోలీస్ డివిజన్ పరిధిలో అమలులో ఉన్న సెక్షన్ 144 కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించేవారు ఇక నుండి ఫైన్లు, చలానాలు ఉండవని, కేసులు నమోదు చేస్తామని డీఎస్పీ కేస్ రేవంతి రాయ్ పేర్కొన్నారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో మినహా నిబంధనలను ఉల్లంఘించి
మధ్యాహ్నం 12 గంటల తర్వాత రోడ్లపై ఆటోలు, ఇతర వాహనాలు, బజారుకు వచ్చేవారు, కర్ఫ్యూ అమలులో ఎలా ఉందో చూద్దామని బయటకు వచ్చేవారు, క్రికెట్, ఇతర ఆటలు ఆడేవారిపై ఫైన్, చలానాలు ఉండవని, కేసులే ఉంటాయని అందరూ ఈ విషయాన్ని గ్రహించాలని అన్నారు. ఈ మేరకు తమ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశామన్నారు. ఆల్రెడీ మనందరికీ ఎప్పటి నుంచో తెలుసు 6 నుంచి 12 వరకు పరిమిత టైమ్ తిరగడానికి, అండ్ ఆఫ్టర్ 12 తర్వాత అనేది కర్ఫ్యూ టైము, నో వన్ ఈజ్ అలౌడ్ టు మూవ్, ఎవరు కదలడానికి వీల్లేదు ఇంటి నుంచి, అన్నింటి అన్లెస్ మీ ఇంట్లో ఏదో మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే తప్పించి. సో ప్రజలు దయచేసి ఇదంతా గమనించుకొని బిహేవ్ చేయాలని కోరుకుంటున్నాము. ఇది కాకుండా మేము అన్నెసరిగా తిరుగుతాము, రోడ్ల మీదకి వస్తాము, చీట్కి మాటికి చిన్న చిన్న వాటికి, మార్నింగ్ 6 to 12 లోపు చేసుకునే పనులకు కూడాను మీరు ఇలాగా ఉల్లంఘిస్తూ వస్తే ఇవన్నీ వైలేషన్స్ కింద తీసుకొని మీ వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు ఫైన్స్ విధిస్తున్నాము, కానీ ప్రజల్లోని కొంతవరకే మార్పు ఉంది, చాలామంది ఇంకా తిరుగుతున్నారు. ఈ మూమెంట్ అంతా కంట్రోల్ చేయడానికి మేము ఇంకా స్ట్రిక్ట్ రూల్స్ తీసుకుంటు ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి మేము అందరినీ హెచ్చరిస్తున్నాము. ఇంకోసారి కానీ అన్నెసరిగా తిరిగినా సరే ఏదైనా సరే వెహికల్ సీజ్ చేయడం జరుగుతుంది, కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది, ఫైన్స్ కాదు. సో మీరందరూ కూడా ఇది గమనించుకొని ఇంట్లో ఉండాలని కోరుకుంటున్నాము. పేరెంట్స్ ఎస్పెషల్లీ పిల్లల్ని ఈవినింగ్ టైం క్రికెట్ ఆడడానికి, ఈవినింగ్ టైం వాకింగ్ తీసుకెళ్తున్నారు, పేరెంట్స్ కూడా చాలా బాధ్యత రాహిత్యంగా చాలామంది వాకింగ్కి వస్తున్నారు కిడ్స్ని తీసుకొని, ఇదంతా చేయకండి ప్లీజ్. హనుమంతుని ఆశీస్సులతో కరోనా నుండి విముక్తి పొంది ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని శాసనసభ్యులు అన్నాబతుని శివకుమార్ ఆకాంక్షించారు. శుక్రవారం హనుమాన్ జయంతి సందర్భంగా గోవర్ధన స్వామి ఆలయంలో నిర్వహించిన హనుమాన్ జయంతి వేడుకలలో శాసనసభ్యులు అన్నాబతుని శివకుమార్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎంతో చరిత్ర కలిగిన గోవర్ధన స్వామి దేవస్థానం నందు హనుమత్ జయంతి వేడుకలు నిర్వహించి ఆయన ఆశీస్సులు పొందటం సంతోషంగా ఉందని, కరోనా నుండి విముక్తి చెంది రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. తన రాజకీయ జీవితంలో హనుమంతుని యాగం చేసి ఆయన ఆశీస్సులు ప్రజల మద్దతుతో శాసనసభ్యునిగా గెలుపొందినట్లు తెలియజేశారు. అంత చరిత్ర ఉన్న ఈ గోవర్ధన స్వామి ఆలయంలో హనుమ జయంతి సందర్భంగా స్వామివారిని దర్శించుకొని అందరూ బాగుండాలని, రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలని, ఆ హనుమ ఆశీస్సులు మనందరికీ ఉండాలని, మరి ముఖ్యంగా నేను నా రాజకీయ జీవితంలో హనుమ జయంతి సందర్భంగా యాగం చేసి సాక్షాత్తు ఆయన ఆశీస్సులతో ప్రజలందరి మద్దతు శాసనసభ్యుడిగా నేను గెలవటం, అందుకే ఈ హనుమ జయంతి కూడా స్వామివారిని ఈ ప్రాంతంలో కరోనా పూర్తిగా ఇప్పటికే చాలా వరకు తగ్గుమొహం పట్టింది, పూర్తిగా తగ్గి మళ్ళీ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకోవడం జరిగింది. చాలా సంతోషం. ఈవేళ హనుమత్ జయంతి సందర్భంగా మన గాంధీ చౌక్లో ఉన్న గోవర్ధన స్వామి టెంపుల్కి ఎమ్మెల్యే గారు అధికారపూర్వకంగా ఇక్కడికి వచ్చి స్వామిని దర్శనం చేసుకుని వెళ్ళటం మాకు బాగా సంతోషంగా ఉంది. ప్రజలందరికీ కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరూ దూరం పాటించి ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించండి, అట్లానే సుఖ సంతోషాలతో అందరూ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్, ఆలయ అర్చకులు రఘు, వైసీపీ నాయకులు మద్దాళి శేషాచలం, వన్ టౌన్ సీఏ రాజేష్ కుమార్, 2 టౌన్ సీఐ బి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. బోస్ రోడ్లోని చిట్టాంజనేయ స్వామి ఆలయం నందు హనుమత్ జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. భవిష్యత్తు బ్రహ్మగా పిలిచే హనుమాన్ పూజ ద్వారా కరోనా మహమ్మారిని అధిగమించవచ్చునని ఆలయ పూజారి యోగానంద చక్రవర్తి తెలిపారు. భవిష్యత్ బ్రహ్మగా స్వామివారు అవతరించబోతున్నారంటే ఒక్కొక్క కల్పంలో బ్రహ్మస్థానం ఒక్కొక్క అలంకరిస్తుంటారు. కాబోయే కల్పంలో ఆంజనేయ స్వామివారు బ్రహ్మస్థానం వహిస్తారు, అందుకే ఆయన భవిష్యత్ బ్రహ్మ అంటారు. ఈ కరోనా లాంటి మహావిపత్తుల్ని స్వామివారి ధ్యానంతో, స్వామివారి పూజా కార్యక్రమాలతో, స్వామివారి అనుష్ఠానంతో మనం అధిగమించవచ్చు. మీ ఇళ్లలోనే మీరు బయటకు రాలేని పక్షంలో
ఇప్పుడున్న పాండమిక్ సిచ్యువేషన్లో బయటకు రాలేని పక్షంలో ఇంట్లోనే స్వామివారి చిత్రపటానికి మీ తోచిన యథాశక్తి పూజా ద్రవ్యాలతో హనుమాన్ చాలీసాతో స్వామివారిని పూజించుకొని తరించండి. కరోనా పేషెంట్లకు వినూత్న పద్ధతిలో సేవలందిస్తున్న తెనాలి ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ అభినందనీయులని తెనాలి డిఎస్పీ స్రవంతిరాయ్ పేర్కొన్నారు. శుక్రవారం తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సేవా కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న పేషెంట్లకు గత 15 రోజులుగా కరోనా రోగులకు అందచేస్తున్న వేడి నీళ్లు, తులసి ఆకులతో వేడి నీళ్లు, పాలు, గుడ్లు, మిరియాలతో బలవర్ధకమైన ఆహారం అందిస్తున్న తెనాలి మీడియా అండ్ జర్నలిస్ట్ అసోసియేషన్కు అందరూ చేయూతనివ్వాల్సిన అవసరం ఉందన్నారు. గుంటూరు జిల్లాలోనే ఎక్కడా లేని విధంగా ఒక్క తెనాలిలోనే జర్నలిస్టులు కరోనా రోగులకు సేవలు అందించడం గర్వించదగ్గ విషయం అని అన్నారు. పేషెంట్స్ ఇక్కడ ఎక్కడి నుంచో వచ్చి ఉంటారు. సో ఇక్కడ వాటర్ అవైలబిలిటీ, ఎస్పెషల్లీ హాట్ వాటర్ అవైలబిలిటీ ఉండదు. సో మన ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ వాళ్ళంతా ఎంతో మంచిగా ఆలోచించి అండ్ ఇన్నోవేటివ్ వినూత్నంగా ఆలోచించి ఇక్కడ వీళ్ళ కోసం తులసి నీళ్ళు బాయిల్డ్ వాటర్లోనే తులసి ఆకులు వేసి ఆ తులసి నీళ్ళు మరియు హాట్ మిల్క్లోని మనకి కావలసిన పసుపు కానీ యాంటీబ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉన్న పసుపు, మిరియాలు, పటిక బెల్లం, సొంటి ఇవన్నీ కలిపి మంచి న్యూట్రిషియస్ మిల్క్, ఇదంతా ఏంటంటే పేషెంట్ రికవరీకి హెల్ప్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఎగ్స్ కూడా ప్రతి పేషెంట్కి 2 బాయిల్డ్ ఎగ్స్ ఇస్తున్నారు ఈ అసోసియేషన్ వల్ల. ఆల్రెడీ 15 రోజులుగా ఈ కార్యక్రమం నడుస్తుందని తెలిసింది. మంచి ప్రోగ్రామ్ అండ్ ఇలాంటి ఒక ప్రోగ్రాము కొత్తగా ఆలోచించి పేషెంట్స్ కోసం, ఇక్కడ కష్టపడే వాళ్ళ పేషెంట్స్ కోసం ఆలోచించి పెట్టినందుకు మన ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ వాళ్ళకి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో 3 టౌన్ ఎస్ఐ విజయ్ కుమార్, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు మార్కండేయులు, జిల్లా అధ్యక్షులు కారుమంచి సునీల్, సందీప్, జర్నలిస్టులు సుధాకర్, రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.